हेलो गाइस, वेलकम बैक टू यूनिटी 3 తెలుగు గేమ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే ఛానల్‌కి సబ్‌స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. సో ప్రీవియస్ వీడియోస్ లో ప్లేయర్ కి ఎనిమీ కి కొలైడర్స్ యాడ్ చేసి ప్లేయర్ కి కొద్ది దూరంలో ఎనిమీ డిస్ట్రాయ్ అవడం ఎలానో చూసాము. సో ఈ వీడియోలో ఎనిమీ కి హెల్త్ యాడ్ చేసి బుల్లెట్స్ తగిలినప్పుడు హెల్త్ తగ్గి డిస్ట్రాయ్ అవ్వడానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూసే బుల్లెట్స్ ఫైర్ చేసినప్పుడు బుల్లెట్స్ కొలైడ్ అవ్వకుండా ఉండటానికి ట్రిగ్గర్స్ ని అయితే ఎనేబుల్ చేసాము. సో ఇప్పుడు ఆన్ కొల్యూషన్ ఎంటర్ కి బదులు ఆన్ ట్రిగ్గర్ ఫంక్షన్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఎనిమీకి హెల్త్ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి ఎనిమీకి అటాచ్ అయి ఉన్న స్క్రిప్ట్ లో అయినా రాసుకోవచ్చు, లేదా ఇంకో స్క్రిప్ట్ క్రియేట్ చేసి యాడ్ చేసి రాసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఉన్న స్క్రిప్ట్ లో అయితే రాస్తున్నాను. సో స్క్రిప్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఫైరింగ్ మెథడ్ కింద ఆన్ ట్రిగ్గర్ 2D ఫంక్షన్ అయితే రాస్తున్నాను. ఈ ఫంక్షన్ గురించి చాలా వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మిస్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. లోపల కండిషన్ అయితే రాస్తున్నాను, ట్రిగ్గర్ అయిన గేమ్ ఆబ్జెక్ట్ యొక్క ట్యాగ్ బుల్లెట్ అయితే డిక్రీజ్ హెల్త్ అని ప్రింట్ అవ్వడానికి స్క్రిప్ట్ అయితే రాస్తున్నాను. ఇప్పుడు స్క్రిప్ట్ సేవ్ చేసి ఎడిటర్ లో బుల్లెట్ ప్రీఫ్యాబ్ కి బుల్లెట్ అనే ట్యాగ్ క్రియేట్ చేసి యాడ్ చేస్తున్నాను. సో ట్యాగ్ అయితే సెట్ చేశాను, ఇప్పుడు ప్లే చేసి చూద్దాము. సో బుల్లెట్స్ ఎనిమీకి తగిలినప్పుడు డిక్రీజ్ హెల్త్ అని ప్రింట్ అవుతుంది. సో దీన్ని యూస్ చేసి హెల్త్ అయితే డిక్రీజ్ చేయొచ్చు మనం. స్క్రిప్ట్ ఓపెన్ చేసి స్క్రిప్ట్ లో హెల్త్ కోసం ఒక పబ్లిక్ వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను. నెక్స్ట్ కింద ఆన్ ట్రిగ్గర్ ఫంక్షన్ లో కండిషన్ లోపల హెల్త్ తగ్గిస్తున్నాను. ఎనిమీ హెల్త్ మైనస్ మైనస్ అంటే ఒక యూనిట్ తగ్గుతుందన్నమాట. అలాగే వాయిడ్ అప్డేట్ మెథడ్ లో హెల్త్ 0 కానీ అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఎనిమీ డిస్ట్రాయ్ అవ్వడానికి ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. స్క్రిప్ట్ సేవ్ చేసి ప్లే చేసి చూద్దాము ఎలా వర్క్ అవుతుందో. సో ఎనిమీ అయితే హెల్త్ తగ్గి డిస్ట్రాయ్ అయ్యింది, కానీ ఎదర్స్ అయితే చాలా వచ్చాయి. ఎందుకంటే ఎనిమీ ప్లేయర్ వైపు మూవ్ అవ్వడానికి కోడ్ అయితే రాసాము. సో ఎనిమీ డిస్ట్రాయ్ అయ్యింది కాబట్టి మూవ్ అవ్వడానికి రెఫరెన్స్ అయితే ఏం లేదు అని ఎదర్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎదర్ పోవడానికి ఎనిమీ డిస్ట్రాయ్ అయిన వెంటనే ఇంకో ఎనిమీ క్రియేట్ అవ్వడానికి కోడ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హెరాకి విండోలో చూస్తే ఎనిమీ స్పానర్ అనే గేమ్ ఆబ్జెక్ట్ కి ఎనిమీ స్పానింగ్ అనే స్క్రిప్ట్ అయితే రాసాము. సో ఈ స్క్రిప్ట్ లో ఉన్న ఎనిమీ స్పాన్ అగైన్ అనే మెథడ్ ని అయితే కాల్ చేయాలి. అది ఎప్పుడు కాల్ చేయాలి అంటే ఎనిమీ డిస్ట్రాయ్ అయ్యే చోట అయితే కాల్ చేయాలి. సో ఇక్కడ ఎనిమీ డిస్ట్రాయ్ అయ్యే చోట గేమ్ ఆబ్జెక్ట్ డాట్ ఫైండ్ బ్రాకెట్ లో ఇన్వర్టెడ్ కామాస్ లో ఎనిమీ స్పానర్ డాట్ గెట్ కాంపోనెంట్ బ్రాకెట్స్ లో ఎనిమీ స్పానింగ్ స్క్రిప్ట్ డాట్ స్పాన్ అగైన్ మెథడ్ నేమ్. అంటే ఈ లైన్ మీనింగ్ వచ్చేసి ఎనిమీ స్పానర్ అనే గేమ్ ఆబ్జెక్ట్ కి ఎనిమీ స్పానింగ్ స్క్రిప్ట్ అనే కాంపోనెంట్ లో ఉన్న స్పాన్ అగైన్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాము. సో ఈ లైన్ మీనింగ్ వచ్చేసేది అనమాట. అలాగే హెల్త్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను 10 to 20 కి. సో ప్లే చేసి చూద్దాము. సో ప్లే చేశాక చూడొచ్చు ఇక ఎజర్స్ అయితే ఏం రావడం లేదు. కానీ బాగా అబ్జర్వ్ చేస్తే బుల్లెట్స్ ఎనిమీకి కొల్లైడ్ అయినాక కూడా అలాగే పాస్ అవుతున్నాయి. సో అలా అవ్వకుండా ఉండటానికి ఈ ట్రిగ్గర్ ఎంటర్ అనే ఫంక్షన్ లో డిస్ట్రాయ్ ఫంక్షన్ యూస్ చేసి కొల్లైడ్ అయిన గేమ్ ఆబ్జెక్ట్ అయితే డిస్ట్రాయ్ చేశాను. అలాగే ఎనిమీకి కలర్ డార్క్ రెడ్ కి అయితే చేంజ్ చేశాను. సో చూడొచ్చు హెల్త్ తగ్గి ఎనిమీ అయితే డిస్ట్రాయ్ అవుతుంది. అలాగే బుల్లెట్స్ కూడా ఎనిమీ నుంచి పాస్ అవ్వడం లేదు. సో ఎవ్రీథింగ్ వర్క్స్ పర్ఫెక్ట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాగే గేమ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.